వీరభద్రగౌడ్ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో వీరభద్రగౌడ్ సమక్షంలో పలువురు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వీరభద్రగౌడ్. ఎన్నికల ప్రచారంలో వీరభద్రగౌడ్కి విశేష స్పందన వస్తోంది. నమస్కారాలు తెలియజేస్తుంది. ఈరోజు ఇక్కడ ఆలో నియోజకవర్గం ఒక బీజేపీని ఎన్నుకోవడం అయింది. ఇక్కడ అందరూ ప్రత్యేకంగా మా జాతీయ అధ్యక్షులు అందరం చెప్పి అదేవిధంగా ఈరోజే ఇలాంటి రోజు మంచి రోజు మరి ఆది పరాశక్తి గద్రాల మారమ్మ గారు పూజ చేసుకుని ఈరోజు నుంచి ఇక్కడ నుంచి ప్రచారం మొదలు పెడుతున్నాం. మళ్ళా కంటిన్యూగా ఇక్కడ నుంచే ప్రచారం మొదలు పెడతామని కూడా అనుకున్నాము. షెడ్యూల్ ప్రకారం కొన్ని గ్రామాలు ఇక్కడ, కొన్ని గ్రామాలు వేరే మండలాల్లో ప్రచారం మొదలు పెడుతున్నాం. అలాగే ప్రతి ఒక్కరు ఇప్పుడు ఆలోచన చేసింది ఏమంటే ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలు పట్టణ ప్రభుత్వం ఎంతమందికి ఇచ్చారనేది లేదు. అరాచక పాలన, మళ్ళీ ఈ పాలన అరాచక పాలనలో ఆంధ్రప్రదేశ్ ఏమవుతుందో అనే ఆలోచనతో ఈరోజు ఎన్డీఏ అంటే కూటమిగా ఏర్పడి బీజేపీ జనసేన తెలుగుదేశం కూటమిగా ఏర్పడి కూటమి అభ్యర్థిగా నన్ను ఎన్నుకోవడం అది ఎందుకని కూడా అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా దేవనకొండ మండలంలో ఏమి అభివృద్ధి కూడా జరగలే. 14 నుంచి 19 వరకు ఏమైతే మేము అభివృద్ధి చేసాము అంతే తప్ప మిగతా అభివృద్ధి జరగలేదు. ఇక్కడ మద్యం శాండ్ మాఫియా మద్యం మాఫియా తప్ప వేరే పనులు కూడా జరగలేదు. మా ప్రభుత్వం ఖచ్చితంగా ఏర్పడుతుంది. నేను కోరేది దేవనకొండ ఉంటే మీరు ఎవరైతే మీకు న్యాయం చేస్తారో, ఎవరైతే మీకు మాట ఇచ్చి మటన్ నిలబెట్టుకుంటారో అటువంటి వాళ్ళని ఎన్నుకోండి. మాయ మటన్ చెప్పి ఎవరో వచ్చి ఓటుకు నోట్లో డబ్బులు ఇస్తే దాన్ని మోసపోకుండా మీరు అందరూ కూడా స్వచ్ఛందంగా ఓటేసి దాన్ని గెలిపిస్తారని మిమ్మల్ని అందరూ ప్రార్థిస్తూ, అలాగే ఎంపీ అభ్యర్థి నాగరాజు కూడా కర్నూలు అభ్యర్థి పూర్వ సామాజిక వర్గానికి తగిన అభ్యర్థి. మరి అలాగే ఈరోజు సామాజిక వర్గం చూస్తూ పోతే మన కర్నూలు పార్లమెంట్లో చాలా జరిగినాయి. ముందుగా పార్లమెంట్ అభ్యర్థి పూర్వ సామాజిక వర్గానికి చెందిన ఆయన, అలాగే కర్నూలు అభ్యర్థి వైశాలో సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, కోడుమూరు ఎస్సీ అలాగే ప్రత్యేకొండ ఈడిగ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, అలాగే మంత్రాలయం బోయా సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, అలాగే ఆధోని సమీకరణంలో బీజేపీ పోయింది అక్కడ కూడా వాల్మీకి పెట్టారు, అదేవిధంగా ఎమ్మెన్యూ రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చారు, అదేవిధంగా ఆలూరు కూడా వీరశైవ లింగా సామాజిక వర్గానికి ఇచ్చారు. మరి ఇవన్నీ చూసుకుంటే అన్ని పార్టీలు కూడా సారు అనుసంధానం చేసుకుని గెలుపుకుర్రా. బులెటిన్లో ఓ షార్ట్ బ్రేక్ తీసుకుంటాం.